నూటికి 100% ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. అది కాదు నాన్న. ఏది కాదురా, బళ్ళో పాఠాలు చెప్పే పంతులమ్మకి నీకు లవ్ ఏట్రా? మన లెవెల్ ఏటి, దాని లెవెల్ ఏటి? ప్రేమకి లెవెల్ ఏంటి నాన్న? ప్రేమకి అక్కర్లేదురా, పెళ్లికి కావాలి. అయినా నువ్వు ప్రేమిస్తున్న విషయం ఆ అమ్మాయికి చెప్పావా? లేదు నాన్న. ఇక చెప్పావు. సీను చాలా మొండివాడు నాన్న. అవునమ్మా, సొడ కలపకుండా రా తాగేస్తాడు. నేను మాట్లాడుతున్నది పాము విషయం. ఓహో, ఆ విషయమా? నేను వద్దని చెప్తున్నా వినకుండా అనవసరంగా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను. చెప్పింది వింటే సీనుగాడు అలా అవుతాడమ్మా, మనిషి అవుతాడు. అయినా నాకు డౌట్ అమ్మా. ఏంటి? వాడే పామును స్కూల్లో వదిలేడేమో అన్న డౌట్. చచా, తనెందుకు వదులుతాడు? నీ దగ్గర హీరోలాగా బిల్డప్ ఇవ్వడానికమ్మా, అర్థం కాలేదా? ఎందుకో వాడు నిన్ను ప్రేమిస్తున్నాడని నాకు డౌట్ గా ఉంది. అందుకే నీ చుట్టూ నీ స్కూల్ చుట్టూ తిరుగుతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు నాన్న? తెలియనమ్మా. తెలుసు, ఏదో సరదాగా కలిసి తిరిగినంత మాత్రాన అది ప్రేమ అవుతుందా? ఒకవేళ నువ్వన్నట్టు తను నన్ను ప్రేమించినా నేనెలా ప్రేమిస్తాను? నా భర్త ఎలా ఉండాలి అన్న విషయంలో నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి నాన్న. ఏంటమ్మా అవి? నా భర్త పెద్ద అందగాడైనా కాకపోయినా మంచి మనసు ఉంటే చాలు. లక్షాధికారి కోటీశ్వరుడు కానవసరం లేదు. కానీ నలుగురికి మంచి చేస్తూ అందరి చేత గౌరవించబడాలి. నా భర్త నాకంటే మంచి పొజిషన్లో ఉండాలి. ఏ ఆడపిల్లైనా తను పెళ్లి చేసుకోబోయేవాడు తనకంటే ఓ మెట్టు పైనుండాలనే కదా నాన్న ఆశపడేది. అయినా ప్రేమించడానికి మనసు ఉండాలా, పెళ్లి చేసుకోవడానికి వయసు ఉండాలా? మధ్యలో ఈ పొజిషన్లు ఏంట్రా? అందుకే అల్లుడు ఈ ఆడోళ్ళని నమ్మకూడదు. నువ్వు అను సూర్యకాంతం అని మా చుట్టాల అమ్మాయి ఉంది, పిడక సరిచిందంటే గాడు పగిలిపోద్ది, దాంతో నీ పెళ్లి చేసేస్తాను. ఏంతో పిడకతో ఆపండ్రా మీ కాగ్గోల. అసలు సీత అన్నదంట తప్పే ఉంది, తనకు కాబోయే భర్త తనకంటే బెటర్ పొజిషన్ లో ఉండాలి. అయితే ఆ బెటర్ పొజిషన్ ఏదో నువ్వే తెచ్చుకుంటే పోలా? కరెక్ట్. నిజమే, అప్పుడు సీతకి నా ప్రేమ విషయం ధైర్యంగా చెప్పొచ్చు. పెళ్లి చేసుకోమని కూడా అడగచ్చురా. ఐడియా, నువ్వు డాక్టర్ అయిపో. డాక్టరా? ఈ పేడు మొహం గాడే డాక్టర్ అవ్వాలేదు, నువ్వు అవ్వలేవేంటి? మధ్యలో నా విషయం ఎందుకు రాబులుగా? అల్లుడు డాక్టర్ వద్దు, నువ్వు కలెక్టర్ అయిపో, కరెక్ట్ ఉంటది. దానికంటే పోస్ట్ మాస్టర్ బెటర్, పోస్ట్ మాస్టర్ కంటే హెడ్ మాస్టర్ బెటర్. ఇద్దరు కలిసి ఒకే స్కూల్లో చేసుకోవచ్చు. వాటన్నిటికీ చదువు ఉండాలి. చదువు మాత్రం అల్లుడు ముందు అత్తది చెప్తున్నాను అంతే. ఏం చేస్తావు, తర్వాత కొట్టుకుందరు కానీ ముందు ఈ స్వీట్ తెలండి. ఏట్రా విశేషం, నీ పెళ్ళం కానీ పెద్ద మనిషి ఏంది? నాకు అంత అదృష్టం కూడానండి. స్వీట్లు ఎందుకురా? ఈ పాలు నేను పంచాయతీ వార్డ్ నెంబర్ అవుతున్నానండి. వద్దులే, డెప్ప కటింగ్ సమ్మర్ కటింగ్ తేడా తెలీదు, నిన్నెవరో వార్డ్ మెంబర్ గా పెట్టింది. ప్రెసిడెంట్ గారండి, ఈ పాలు హ్యాపీగా మన పంచాయతీ వార్డ్ నెంబర్ అయిపోరా అన్నారండి. అయిపోతున్నానండి. రాజకీయాలు చదువు లేకపోయినా ఎమ్మెల్యేలు మంత్రులు వీజీగా అయిపోయేది రాజకీయాలునే కదా. అవునురా బాబు, రాజకీయాలు అంటే లోగు అయిపోయింది. అవునల్లుడు. సీతను పెళ్లి చేసుకోవడానికి మంచి ఐడియా వచ్చింది. ఏ ఐడియా బావది? రేపు వచ్చే పంచాయతీ ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ గా నిలబడి గెలిచాను అనుకో, సీత కంటే బెటర్ పొజిషన్ లో ఉంటాగా? నిజమేరా, టీచర్ కంటే ప్రెసిడెంట్ బెటర్. అవునల్లుడు, మొన్న రోజు ప్రెసిడెంట్ గారేమో స్కూల్ కెళ్ళినప్పుడు టీచర్ అమ్మ లేచి నిలబడి నమస్కారం చేసి తన గురించి అడిగించేసి. ఆర్మీ అబ్బాయి ఇంకెందుకు కలిసి రంగులు దూకేద్దాం రా. అయితే రేపే ఊరేగింపుకి వెళ్ళి నామినేషన్ వేసేద్దాం. సీను గారికే జిందాబాద్ అన్నడా. ఏట్రా ఈ అడావిడంతా? కాదండి బాబు, అది మా ఆనందం. తమరు మళ్ళీ ప్రెసిడెంట్ అయిపోయారు కదా, ఇంకా నామినేషన్ వేయలేదు కదరా. నామినేషన్ తో మనకి పని ఏంటండి? పోటీ ఉన్నోడికి గాని ఏటగారేటి, మన ప్రెసిడెంట్ గారి మీద పోటీకి వచ్చేవాడు ఎలక్షన్ లో ఎదురు నిలబడే మొరగాడే ఉన్నాడా? ఈ ఊరి ఓటర్లు సాక్షిగా వేసాయి ఈ చెట్టుకున్న, వేసుకున్నావా? బొండాలు సాక్షిగా. ఈ తిలకం మామూలు తిలకం కాదు. సింగార తిలకం? ఛీ, వేరే తిలకం. ఇప్పుడు నువ్వు ఎలక్షన్ లో గెలిచేసినట్టేషన్ పెద్ద ఊరేగింపుతో నామినేషన్ బయలుదేరాడు. అయ్యో, వాళ్ళంతా పెద్ద ఊరేగింపు తేలుతండి, మనకి చిన్న ఊరేగింపు లేకపోతే చాలా చీప్ గా ఉంటుంది. ఊరేగింపు లేకుండా వెళ్తే చాలా చీప్ గా ఉంటుంది. అందుకే రిచ్ గా ఉండే ఏర్పాటు చేశాను. సిరుగాడికే మూర్తి,
మొత్తానికి మీ సీనుగాడు ప్రయోజకుడు అయ్యాడయ్యా. నాకు సపోర్ట్ గా పిల్లల్ని బాగానే పోగు చేశాడు. అదే నాకు అర్థం కావట్లేదండి. సీను 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 ఒకసారి చూడు, ఓట్లు ఉన్న వాళ్ళందరూ అట్టున్నారు, ఓట్లు అంటే తెలవని వాళ్ళందరూ ఇట్టున్నారు. నీకెందుకు వచ్చిన ఎలక్షన్స్ చెప్పు. నువ్వు ఎలక్షన్స్ ఖర్చు పెట్టే డబ్బు పెడితే బోల్డంత మంది వస్తుంది, అది శుభ్రంగా తాగి పడుకో. ఎలాగ చేస్తున్నా కదా మళ్ళీ మళ్ళీ ఎందుకడికి ఎలక్షన్ లో ఎప్పుడు ఎప్పుడు లేని ఆ సీన్ గడ తమ సపోర్ట్ చేస్తున్నాయంటే నాకు ఏదో అనుమానంగా ఉందండి. చెప్పా కదండి వాళ్ళు చేయకూడదు అని తమరకు కాదండి, ఆ ప్రెసిడెంట్ సీన్ గడికి అంట. ఎనపడింది ఏమయ్యా సత్యమూర్తి, నీ మేనల్లు నాకు పోటీగా నిలబెడుతున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదు. నాకు మాత్రం ఇప్పుడు దాకా తెలిసి వచ్చేటండి, ఈడ ఎవరి మీద అలచల తనకుంది. అరే సీన్గా కనిపించట్లా ఊరేగింపు, నేను ప్రెసిడెంట్ ని, వీళ్ళందరూ నా వార్డ్ మెంబర్. ఎక్కడికిందా ఎలక్షన్ నిలబడతావా? పైగా ప్రెసిడెంట్ గారి మీద అల్లు వెళ్ళే ఉంది, పోటీ చేస్తున్నా. మావయ్యా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కళ్ళు పోటీ చేయొచ్చు తెలుసా? ఏంట్రా పెద్ద రాజకీయ నాయకులకి హక్కులు బొక్కులు అంటూ మాట్లాడుతున్నావు? నీ పాట లేని కుర్రెదవి, నీకెందుకు నా రాజకీయాలు? లేదు కాబట్టే సీన్గా నామినేషన్ గీమినేషన్ ఎదగొడ పెట్టబాక, ముందు ఇంటికి వెళ్ళు. ఏ ఇంటికి వెళ్ళాలి? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను పోటీ చేస్తాను. పోటీ చేసినంత మాత్రాన్ని గెలిచేస్తాను అనుకుంటున్నావా? ఊళ్ళో నీకెవరు ఓటేసేది? మీ మామ మీ అత్త చివరికి మీ అమ్మ కూడా ఎయ్యదు. సీన్గా ముందు కడిచి వెళ్తావా లేదా? నామినేషన్ వేసేసి వెళ్ళిపోతా. నువ్వు మాటలతో చెప్తే ఎందుకంటారా? సత్యమూర్తి ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు? ఇప్పుడు ఏటి సీను, ప్రెసిడెంట్ గా పోటీ చేస్తానంటావు అంతేగా? అవును. సరే అలాగే కాని అదేటండి, తవరి మీద పోటీ చేస్తామే ఒప్పుకో. చెప్పండి బాగండ్రా, ఎందుకురా ఆడావిడ చేస్తారు? ఆడు పోటీ చేస్తానన్నాడు కాని ప్రెసిడెంట్ అవుతానని అనలేదుగా. సరేరా సీను, నీ ఇష్ట ప్రకారమే నామినేషన్ అయ్యి, జనం ఎలాగో వేయనంటున్నారు కాబట్టి నా ఓటు నీకే వేస్తాను.